ఏపీలో పింఛన్దారులకు గుడ్ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఏపీ పెన్షన్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వృద్ధాప్య పెన్షన్ను రూపాయి 2,250 నుంచి రూపాయి 2,500కు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2022 నుంచి ఇది అమలు కానుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ పెన్షన్లను రూపాయి 3,000కు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 61,72,964 మంది పెన్షనర్లు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.